ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం వీచ్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పైన ఆల్ అని క్లిక్ చేయండి. మేము పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ జవాన్. సో మనకైతే ఎలాంటి అకాడమీ అనేది లేదు. జవాన్ కావాలి అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి హార్ట్ఫుల్గా హెల్ప్ చేయడానికి అని చెప్పి మేము మీ ముందుకు వచ్చాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో డైలీ క్విజ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్బికి రిలేటెడ్ అనమాట. సో ఎస్ఎస్బిలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో బ్రదర్, ఎస్ఎస్బి అంటే సహస్ర సీమ బెల్. సో పారామిలిటరీ ఫోర్సెస్లోనే చిన్న ఫోర్స్ ఏదైనా ఉంది అంటే, తక్కువ స్ట్రెంత్తో ఫోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎస్బినే బ్రదర్. సో వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏజ్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది బ్రదర్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఐటీఐ ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా వేకెన్సీ అనేటివి ఉన్నాయి బ్రదర్, డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే బ్రదర్, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇదేంటి అంటే ఒక 4 రకాల ట్రేడ్లకు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉన్నది. సో డీటెయిల్గా అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్రదర్, డెఫినెట్గా ఛానల్ని అయితే షేర్ చేయండి బ్రదర్. అండ్ ప్రజెంట్ వచ్చేసి 3 రకాల నోటిఫికేషన్లు అయితే రన్ అవుతూ ఉన్నాయి 10th పాస్తోని. సో ఒకటి వచ్చేసి ఎస్ఎస్సి జీడీ బ్రదర్. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 31st ఆగస్ట్ వరకు మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది బ్రదర్. అండ్ రిమైనింగ్ ఏవైతే అప్లికేషన్ రన్ అవుతూ ఉన్నాయో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఇస్తా ఉన్నాను. సో 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీడియో క్వాలిఫికేషన్ ఇంకా ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో బ్రదర్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్బి అఫీషియల్ సైట్లో అయితే దొరుకుతుంది. సో మీరు కూడా చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా చూసుకుందాము. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేయొచ్చు బ్రదర్. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. సో సబ్ ఇన్స్పెక్టర్లో ఇక్కడ 4 రకాల ట్రైల్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసి పైనేరా. సో దీనికోసం నాకు తెలియదు బ్రదర్, అది వర్క్ రోల్ ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్ బ్రదర్. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే లైక్ ఇంజనీర్ బ్రదర్. సో ఈ డ్రాయింగ్స్ వేయడం కానివ్వండి టెక్నికల్గా. సో టెక్నికల్కి సంబంధించిన వర్క్ అనేది ఈ డ్రాఫ్ట్స్మెన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మీకు తెలుసు బ్రదర్, సింపుల్గా ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడము, మళ్ళీ రిప్లై అనేది ఇవ్వడము. సో సిగ్నల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ కూడా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఫీమేల్. సో ఇంకా నర్స్ అంటే మీకు తెలియంది కాదు. సో ఇవి వచ్చేసి 4 రకాల ట్రేడ్లు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో శాలరీ ఎంత ఉంటుంది అంటే, సో బేసిక్ పే వచ్చేసి 35,400, అలవెన్స్ అన్నీ కలుపుకొని నియర్లీ 45 to 46 వరకు మనకి శాలరీ అనేది దొరుకుతుంది. సో రిమైనింగ్ అలవెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనకి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ సెకండ్ చెప్తా ఉన్నారు నేషనాలిటీ సిటిజన్షిప్ అని చెప్పేసి. సో బ్రదర్, మనం ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. సో అన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబులా, తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో బ్రదర్, మీరు ఇండియాలో పార్ట్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు బ్రదర్. సో తెలంగాణ ఎలిజిబులే, ఆంధ్ర కూడా ఎలిజిబులే, రాయలసీమ కూడా ఎలిజిబులే. సో బ్రదర్, వేకెన్సీ డీటెయిల్ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంది. సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేసినారు. సో మీకు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయితే డెఫినెట్గా సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయండి బ్రదర్. సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ పైనీర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్రిజర్వ్లో వచ్చేసి 8 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో వచ్చి 1 ఉంది, ఓబీసీలో వచ్చేసి 5, ఎస్సీలో వచ్చేసి 3, ఎస్టీలో 1, టోటల్గా వచ్చేసి 18 ఉన్నాయి బ్రదర్. సో సెకండ్ పోస్ట్ వచ్చేసి ఎస్ఐ డ్రాఫ్ట్స్మెన్. ఓవరాల్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి బ్రదర్, ఈ 3 పోస్టులు కూడా అన్రిజర్వ్లో మాత్రమే ఉన్నాయి. సో మరి అన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవద్దా అంటే చేయొచ్చు బ్రదర్. ఎవరైతే 20 సంవత్సరాల కంటే కింద ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు మాత్రమే మీరు అన్రిజర్వ్కి ఎలిజిబుల్ అవుతారు, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో థర్డ్ పోస్ట్ వచ్చేసి ఎస్ఐ కమ్యూనికేషన్ బ్రదర్. ఓవరాల్గా వచ్చేసి 56 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్లో 32, ఈడబ్ల్యూఎస్లో 5, ఓబీసీలో 9, ఎస్సీలో 5, ఎస్టీలో 5 బ్రదర్. సో లాస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఎస్ఐ. సో దీనికి వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డెఫినెట్గా అప్లై చేసుకోండమ్మా. అన్రిజర్వ్ వచ్చేసి 17 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 2 ఉన్నాయి, ఓబీసీలో వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలో 8, ఎస్టీలో 2, ఓవరాల్గా వచ్చేసి 39 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ పోస్టులు వచ్చేసి కమ్యూనికేషన్, తర్వాత వచ్చేసి ఫీమేల్కే ఉన్నాయి. సో డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ డీటెయిల్ చూసుకుంటే, ఎవరైతే అన్రిజర్వ్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో 18 to 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 18 to 28 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా మీరు ఎలిజిబుల్ బ్రదర్.
నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకు వచ్చేసి 200 బ్రదర్. ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో నెక్స్ట్, సో బ్రదర్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి 9/7/2021 రోజున రిలీజ్ అయింది. సో అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు బ్రదర్. సో మీరు అడగవచ్చు అన్న, మరి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే వీడియో అనేది చేయొచ్చు కదా, ఇప్పుడెందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దాదాపు 15 రోజులు అయితే కావస్తూ ఉంది. సో ఇప్పుడు వీడియో చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మీకు ఇలాంటి ఒక నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి మీకు ఒకటి తెలుస్తుంది బ్రదర్. సో ఏంటి అంటే, చాలామందికి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వారికి మాత్రమే తెలుసు. ఈఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు ఉంటే అని చెప్పేసి కూడా చాలామందికి తెలియదు బ్రదర్. సో మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అని చెప్పేసి ముందుగానే వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఆన్లైన్ డేట్ స్టార్ట్ అవ్వగానే నేను మన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశాను. సో డెఫినెట్గా కింద లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ బ్రదర్. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ పైనూర్. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉన్నా సరిపోతుంది. లేదు అంటే ఎవరైతే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయినారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్స్ మ్యాన్. సో ఇది వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది బ్రదర్. అండ్ ఆటో క్యాడ్ కూడా వచ్చి ఉండాలి బ్రదర్. సో ఆటో క్యాడ్ అంటే ఏంటి అన్న అంటే, ఇది కూడా ఒక రకమైన ఇంజనీరింగ్ డిజైన్ బ్రదర్. సో ఐటీఐ చేసిన వాళ్ళకి అండ్ డిప్లొమా బీటెక్లు చేసిన వారికి దీనికోసం ఐడియా ఉంటుంది. సో మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్. సో ఇది వచ్చేసి డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో ఏంటి అంటే, మీరు ఈసీఈ పాస్ అయి ఉండాలి, లేదు అంటే కంప్యూటర్ సైన్స్ అయినా పాస్ అయి ఉండాలి, లేదు అంటే ఐటీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు బ్రదర్. సో నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు అన్న అంటే, సో బ్రదర్ ఇక్కడ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇచ్చినారు. సో నాకు తెలిసి ఎంపీసీమో అనుకుంటా ఉన్నాను. సో డిగ్రీ కోసం నాకు ఐడియా లేదు బ్రదర్. సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. సో మన వాళ్ళకి యూజ్ అవుతుంది. సో లాస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్. సో దీనికి ఏంటి అంటే, ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్. 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఎవరైతే నర్సింగ్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో, వాళ్ళు అప్లై చేసుకోండి. డెఫినెట్గా మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో అప్లై చేసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం జాబ్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బ్రదర్. సో కాబట్టి మిస్ చేసుకోవద్దు నోటిఫికేషన్ అనేది. ఇది వచ్చేసి కంప్లీట్ ఆన్లైన్ నోటిఫికేషన్. సో ఎప్పుడైతే ఆన్లైన్ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో, అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను బ్రదర్. డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి బ్రదర్. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితేనే ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో ఫైనల్లీ ఇది వీడియో.